జర్నలిజంలో రోజు రోజుకు వార్తల ప్రాధాన్యత తగ్గిపోతుందన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. టీఆర్పీ రేటింగ్ల కోసం ప్రాధాన్యత లేని వార్తల్ని పదే పదే చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ బొల్లం తిరుపతి రాసిన మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా, న్యూస్ ఇన్ ఎంటర్టైన్మెంట్ పుస్తకాలని ఇవాళ అల్లం నారాయణ, ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బొల్లం తిరుపతిని అభినందించారు అల్లం నారాయణ. అక్షరాలతోటి ఆడుకునే ఒక వృత్తిలోకి వస్తుంది. జస్ట్ ప్లేయింగ్ విత్ లెటర్స్ అంటే అక్షరాలని అందంగా మలిచి ఇస్తే తప్ప. జర్నలిజం మీన్స్ ఆ ఉన్న రాతలని, ఉన్న విషయాలని అందంగా చెప్పడము, కళాత్మకంగా చెప్పడము, ప్రజలకు చేరువయ్యేలాగా చెప్పడము అనేది జర్నలిజం వృత్తిలో ప్రధాన సూత్రం. అంటే ఇక్కడ పత్రికా వాతావరణం అనేది లేదు. ఇట్లాంటి స్థితిలో ఒక పత్రికల మీద కానీ, మీడియా మీద కానీ, మీడియా పర్సన్స్గా కానీ పోవాలనే ఊహ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం మేము, నేనైతే నా జీవితంలో ఉస్మానియా యూనివర్సిటీకి రుణపడి ఉంటాను. ఇవాళ మీకు ఒక శుభవార్త చెప్తా నేను. బొల్లం తిరుపతి ఒక మేధావిగా జర్నలిజంలో ఎదిగి ఉన్న ఈ క్రమంలో నేను చెప్పిన ఆంధ్ర పత్రికలు మధ్యాహ్నం వచ్చే ఒక దశ నుంచి ఇవాళ తెలుగులో ఉన్న అన్ని పత్రికల సంపాదకులు తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకొని మిత్రులారా, మూడు పుస్తకాలు రాసే సమయాన్ని కేటాయించి ఈ రోజుల్లో ఆఫీసులకు వస్తే టెన్షన్గా ఉంటాం. షిఫ్ట్ అయిపోయిన నుంచి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా అదే టెన్షన్లో నిద్ర వస్తుందో లేదో తెలియదు. కానీ మూడు పుస్తకాలని రాసే ఓపిక తెచ్చుకున్న తిరుపతికి మీడియా పట్ల ఉన్న కమిట్మెంటు తెలియజేస్తుంది. కొత్త తరానికి ఉపయోగపడే విషయాల్ని ప్రపంచానికి చెప్పడానికి తను పడ్డ శ్రమ వృధా కాదు. తప్పకుండా ఈ పుస్తకాలు కొత్తగా మీడియాలోకి వచ్చే వాళ్ళకి, మీడియా గురించి ఏం తెలియకున్నా కూడా మీడియాలో ఉంటున్న వాళ్ళకి తెలుసుకోవడానికి ఈ మూడు పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ